మాట్లాడితే కుటుంబ పాలన నిజమే. మేము కుటుంబాలు ఈ దేశంలో వస్తున్న సాంప్రదాయం ప్రకారం కుటుంబాలు కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. మేము కుటుంబాలను వదిలేసి పరిపాలించడం కాదు, అందులో ఏం సందేహం లేదు. కుటుంబాలు కలిసి ఉండాలని కోరుకుంటున్నాం మేము. మీరు ఎక్కువ మాట్లాడితే మేము విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. ఎవరిని మేము పైనుంచి తీసుకొచ్చి పెట్టలే, ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళే ఉన్నారు. మాట్లాడితే కేంద్రం ఇచ్చే నిధులు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు? కేంద్రం ఆయన పాకిస్తాన్ నుంచి తీసుకొని తెస్తున్నారా మీరు డబ్బులు? ఇంకెక్కడి నుంచి తీసుకొచ్చిస్తున్నారా? లేదా గుజరాత్ డబ్బులు ఏం తెచ్చి ఈ దేశంలో పంచుతున్నారా మీరు? ఏమైనా తెలంగాణ ప్రజలకి, ఇంకో రాష్ట్ర ప్రజలకి? వాస్తవానికి మాకు రావాల్సిన వాటా, తెలంగాణ ప్రజల న్యాయమైన హక్కు, మేము గడుతున్న పన్నుల నుంచి ఈ దేశాన్ని బతికించడానికి, ఈ దేశాన్ని నిలబెట్టడానికి తెలంగాణ ప్రజలు గడుతున్న డబ్బుల్లో మా వాటా న్యాయంగా ఇవ్వాల్సిన వాటాని ఇస్తలేరు. ఇంకా మొత్తం ఒక్క రూపాయి ఇచ్చినట్టు నిరూపించగలుగుతావా కిషన్ రెడ్డి గారు? మాకు రావాల్సిన వాట కంటే ఒక్క పైసా బీజేపీ మంత్రిగా, కేంద్ర మంత్రిగా నువ్వు కానీ, ఇంకా ఇతరులు ఎవరైనా కానీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిండ్రా. నీతి ఆయోగ్ స్పష్టంగా చెప్పింది, మిషన్ భగీరథ ఒక అద్భుతమైన పథకం, ఇది దేశమంతటి కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది, తెలంగాణ రాష్ట్రం చాలా బాగా గొప్పగా చేస్తూ ఉంది, ఇది దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అక్కర చేయాల్సిన అక్కరుంది అనే మాట చెప్తే కూడా 5 రూపాయలు కూడా వేధించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అది ఒక వరప్రదాయని, ఇవాళ తెలంగాణకి ఒక ధైర్యం ఇచ్చే ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకైనా కేంద్ర సహాయం చేయండి అని చెప్పి 100 సార్లు ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తే కూడా కనీసం స్పందించలే. అప్పుడు ఇప్పుడు అబద్ధాలు మాట్లాడిపోవడం తప్ప ఇంతకుముందు మీడియా ముందు మాట్లాడేది, ప్రజలు పోయి మాట్లాడతాం. నిజమే చెప్పండి, తెలంగాణలో కేసీఆర్ గారి కంటే మేము పలాను రాష్ట్రంలో గొప్ప పరిపాలన ఇచ్చినాం. ఇక్కడ రైతు బంధు 10,000 ఇస్తే మేము 15,000 ఇచ్చినాం పలాను రాష్ట్రంలో అని ఇక్కడ ఉంటే చెప్పండి. మీ నెలకు 5,000 ఇస్తే ఆసరా పెన్షన్లు మేము తీసుకొని 2,000 ఇస్తున్నాం, ఏడ దుర్వినియోగం చేస్తున్నాం. మీరు గొప్ప పరిపాలన చేస్తున్న ఒక రాష్ట్రం పేరు చెప్పండి. 20 సంవత్సరాలు దాటింది గుజరాత్ను మీ చేతిలో పెట్టుకొని, ఎందుకు కనపడలేదు అక్కడ? తెలంగాణ కాకుండా ఒక కొత్త పథకం, మీ రాష్ట్రాల్లో లేని 50 పథకాలను చూపిస్తాం మేము తెలంగాణలో. మీరు 70 ఏండ్లు 90 ఏండ్ల పార్టీలని చెప్పుకొని, 100 ఏండ్ల పార్టీలని చెప్పుకొని, మీరు 20 ఏండ్లుగా 25 ఏండ్లుగా పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా లేనటువంటి పథకాలను, మీరు పెట్టలేనటువంటి పథకాలని కేసీఆర్ గారు కేవలం 7 ఏండ్లలోనే 50 పథకాలను, కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రవేశపెట్టారు. ఈ దేశంలో ఏ పార్టీ కూడా ఇప్పటివరకు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసిన పార్టీ లేదు. కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేయడమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోతో సంబంధం లేకుండా ప్రజల కష్టాలను తీర్చడానికి అనేక కొత్త పథకాలను తీసుకొచ్చిన ఏకైక పార్టీ టీఆర్ఎస్, ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఇది రాష్ట్ర మంత్రికి తెలుసు, దేశమంత్రికి కూడా తెలుసు. పార్లమెంటులో ఎవరు ఏ ప్రశ్న అడిగినా తెలంగాణకు పొగడతలేదప్ప కేంద్ర మంత్రి ఇవ్వగలిగింది
అంతకు మించిన వేరే సమాధానం చెప్పలేరు. ఎందుకంటే పార్లమెంట్లో అబద్ధాలు చెప్పడం కష్టం కాబట్టి. పార్లమెంట్లో ఒక తీరుగా, బయట మీడియా ముందుకు వస్తే ఇంకొక తీరుగా మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు. రెండు నాలుగల దూరంలో పెడదామా, చర్చకు సిద్ధమా? మీరు మీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో, మా టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో పెట్టి ప్రజల ముందర చర్చ చేద్దాం. కేసీఆర్ కరెంట్ షాక్ ఇస్తున్నాడు. 130 కోట్ల మంది ప్రజలకు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు. మీరు కొత్తగా ఇచ్చేదానికి ఏం లేదు. రోజుకు ఒక బండ మా నెత్తి మీద వేస్తూ దేశ ప్రజల నెత్తి మీద పాపం చాలామంది క్రికెట్ వచ్చేటప్పుడు టీవీల ముందు కూర్చొని చప్పట్లు కొడతారు, 100 కొడితే ఎవరైనా 100 పరుగులు దాటినాయని. కానీ మీ 100 పరుగులతోనే దేశ ప్రజలు మూర్చ వచ్చి పడిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. మీ డీజిల్ పెట్రోల్ ధరల్ని 100 దాటించి కేసీఆర్ కాదు మీకు షాక్ ఇస్తారు తప్పకుండా. రాబోయే రోజుల్లో భారతదేశ ప్రజలు మీకు షాక్ ఇస్తారు. తెలంగాణలో షాక్ ఇద్దామంటే మీరు కనుసూపేరే లేరు. తెలంగాణ ప్రజలు పట్టుకుందామనుకుంటే దొరికే పరిస్థితి కూడా లేరు. మీరు ఎవరు ఒక ఆయన మిగిలిండు పాపం. కానీ దేశ ప్రజలు కూడా మీకు షాక్ ఇస్తారు తొందరలోనే. ఎంతసేపు పక్కోడు పేరు చెప్పి ఏదో ఆ దేశం మీద ఏం చేసినాం, ఈ దేశం ఏం చేసిండ్రు, ఇంకేదో దాడులు జరగలేదు ఈ దేశం మీద. మీరు చేసే దాడులు చాలు. ఒక్కొక్క చట్టం తీసుకొచ్చి దేశ ప్రజల మీద నెత్తి మీద మీరు వేసే బండలు చాలు. కొత్తగా మీరు ఇచ్చే పనేం లేదు. ఇది మీ పరిపాలన. ఒక దిక్కు 24 గంటల ఉచిత విద్యుత్తు రైతాంగానికి, మరొక వైపు రైతు బంధు, ఇంకొక వైపు రైతు బీమా, సమయానికి ఎరువులు విత్తనాలను తీసుకొచ్చి రైతుల ముంగిట్లో పెట్టి చినుకు పడే నాటికే రైతు కాలంతో పోటీపడి పొలానికి వెళ్ళే పరిస్థితిని ఇవాళ తెలంగాణలో కేసీఆర్ సృష్టిస్తే, ఆ పంట దిగుబడి నుంచి రైతు ఊరడం పొందే పరిస్థితి లేకుండా రైతుల జేబులు కొట్టే చట్టాలు తెస్తున్న రైతు ద్రోహులు మీరు. మీకు ఇవ్వాలి షాక్. చూపిస్తారా మీ రాష్ట్రాలు ఎక్కడైనా 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇవ్వడమే కాదు, మీరు ఇవ్వకపోగా ఇచ్చే వాళ్ళని ఇవ్వకుండా చేసే కుట్రలు చేస్తున్నారు. కొత్తగా తెచ్చే విద్యుత్ చట్టాలు రైతు చట్టాలతో ఈ దేశ రైతాంగం నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారు. ధరలు పెంచి మొత్తం 130 కోట్ల మంది ప్రజల నడులు విరగొడుతున్నారు. కొత్త చట్టాలు తెచ్చి రైతాంగాన్ని నాశనం చేసే పని చేస్తున్నారు. మీరు మాట్లాడుతున్నారు, ఏది పడితే అది మాట్లాడవచ్చు, ఏ అబద్ధాలతోనైనా పూట గడపచ్చు. తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం మీతో కాదు,